హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ఏసీ అనాలిసిస్ ఆఫ్ సింగిల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ యొక్క కాన్ఫిగరేషన్ యొక్క ఏసీ అనాలిసిస్ చూద్దాం. సో ఇందులో మొదటిగా ఏసీ అనాలిసిస్ చేయాలంటే డిసి సోర్సెస్ విసిసి మరియు విఈడి గ్రౌండ్ చేస్తాం, మరియు ఈ ట్రాన్సిస్టర్ని మనము దాని యొక్క స్మాల్ రెసిస్టర్ మోడల్ ఆర్ఈ మోడల్తో రీప్లేస్ చేస్తాము. సో ఇది ట్రాన్సిస్టర్ అనుకుంటే ఎమిటర్ బేస్ కలెక్టర్. సో ఈ కలెక్టర్ దగ్గర మనం కరెంట్ సోర్స్ని రీప్లేస్ చేస్తాము, ఎమిటర్ దగ్గర ఆర్ఈ రెసిస్టర్, ఆ తర్వాత బేస్కి ఈ విధంగా ఇస్తాం, బేస్ కలెక్టర్ ఎమిటర్, ఇది ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ. సో దీంతో మనం ట్రాన్సిస్టర్ని రీప్లేస్ చేస్తాము. సో మొదటిగా ఈ విఈని గ్రౌండ్ చేద్దాం. సో అప్పుడు ఈ ఆర్ఈ రెసిస్టర్ గ్రౌండ్ చేయబడుతుంది ఈ విధంగా, ఇది మొత్తం గ్రౌండ్ అనుకుంటే. దీని తర్వాత ఈ రెసిస్టర్ ఆర్సీ అంటే విసిసిని గ్రౌండ్ చేస్తే రెండు రెసిస్టర్లు ఆర్సీలు గ్రౌండ్ చేయబడతాయి ఈ విధంగా. సో మరియు బేస్కి మనకు ఆర్ఎస్ రెసిస్టరు విఐ వన్ ఇన్పుట్ ఉంది. సో ఇది కలెక్టరు, ఇది ఎమిటరు. సో ఇది బేస్ వన్, కలెక్టర్ వన్, ఎమిటర్ వన్, ఇటువైపు కూడా ఎమిటర్ టూ, ఇది కలెక్టర్ టూ, ఇది బేస్ టూ. సో ఈ ఎమిటర్ బేస్ కలెక్టర్ వద్ద మనము ఎమిటర్ రెసిస్టర్ మోడల్తో రీప్లేస్ చేద్దాం. సో ఇక్కడ కలెక్టర్ కరెంటు, ఎమిటర్ రెసిస్టర్ ఆర్సి, ఇది ఐసి, ఇది ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ, ఇక్కడ కలెక్టర్ కరెంట్ సోర్సు ఐసి, ఇక్కడ ఐసి వన్ అనే కరెంట్ ఫ్లో అవుతుంది, ఇది ఐఈ వన్ అనే కరెంటు, ఇది ఐబి వన్ అనే కరెంటు, ఇక్కడ ఐసి టూ కరెంటు, ఇక్కడ ఐబి టూ, ఇక్కడ ఐఈ వన్ ఈజ్ డివైడింగ్ ఇన్ టు ఐఈ అండ్ ఐఈ టూ, ఇక్కడ ఐబి టూ అనే కరెంటు ఫ్లో అవుతుంది. సో ఇది ఏసీ ఈక్వలెంట్ సర్క్యూట్. సో ఇక్కడ వి నాట్ ఇక్కడ తీసుకుంటాం. సో ఇక్కడ అప్లైంగ్ కేవీఎల్ టు లూప్ వన్ లూప్ టూ. సో మొదటిగా లూప్ వన్కి అప్లై చేసినట్టయితే మనకు విఐ వన్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఆర్ఎస్ వోల్టేజ్ డ్రాపు ఐబి వన్ ఇంటూ ఆర్ఎస్ ప్లస్ ఎమిటర్ రెసిస్టర్ వోల్టేజ్ డ్రాపు ఆర్ఈ ఇంటూ ఐఈ వన్ ప్లస్ ఈ క్యాపిటల్ ఆర్ఈ రెసిస్టర్ వోల్టేజ్ డ్రాపు ఆర్ఈ ఇంటూ క్యాపిటల్ ఐఈ. ఇప్పుడు విఐ వన్ ఈక్వల్ టు ఐబి వన్ ఇంటూ ఆర్ఎస్ ప్లస్ ఆర్ఈ ఇంటూ ఇక్కడ ఐఈ వన్ ప్లస్ ఆర్ఈ ఇంటూ ఐఈ టూ, ఇది అప్లైంగ్ కేవీఎల్ టు లూప్ టూ. ఇక్కడ ఐఈ వన్ ఈజ్ డివైడింగ్ ఇంటూ టూ కరెంట్స్ ఐఈ ప్లస్ ఐఈ టూ, కాబట్టి మనం క్యాపిటల్ ఐఈని ఐఈ వన్ మైనస్ ఐఈ టూగా రాసుకోవచ్చు. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మన కరెంట్స్ ఐఈ వన్ ఐఈ టూ రావడం జరుగుతుంది. సో ఐబి ఈక్వల్ టు ఇక్కడ ఐసి బై బీటా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఐఈ బై బీటా. సో ఆర్ఎస్ ఇంటూ ఐఈ వన్ బై బీటా, ఆర్ఎస్ బై బీటా ఇంటూ ఐఈ వన్ ప్లస్ స్మాల్ ఆర్ఈ ఇంటూ ఐఈ వన్ ప్లస్ క్యాపిటల్ ఆర్ఈ ఇంటూ ఐఈ బదులు ఐఈ వన్ మైనస్ ఐఈ టూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో విఐ వన్ ఈక్వల్ టు అదేవిధంగా రెండో ఈక్వేషన్లో ఆర్ఎస్ బై బీటా ఇంటూ ఐఈ వన్ ప్లస్ ఆర్ఈ ఇంటూ ఐఈ వన్ ప్లస్ స్మాల్ ఆర్ఈ ఇంటూ ఐఈ టూ. సో ఇంతకుముందు వీడియోస్లో మనం చేసిన లాగానే ఆర్ఎస్ బై బీటా ఈజ్ వెరీ స్మాల్, బీటా అనేది లార్జ్ కాబట్టి డినామినేటర్లో లార్జర్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఆర్ఎస్ బై బీటా ఈజ్ వెరీ స్మాల్, సో ఇట్ క్యాన్ బి ఇగ్నోర్డ్. సో ఈ రెండు టర్మ్స్ ఇగ్నోర్ చేసినట్టయితే మనకు విఐ వన్ ఈక్వల్ టు ఆర్ఈ ఇంటూ ఐఈ వన్ ప్లస్ క్యాపిటల్ ఆర్ఈ ఇంటూ ఐఈ వన్ మైనస్ ఐఈ టూ. నెక్స్ట్ విఐ వన్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ఈ ఇంటూ ఐఈ వన్ ప్లస్ స్మాల్ ఆర్ఈ ఇంటూ ఐఈ టూ. సో ఇప్పుడు ఐఈ వన్ ఐఈ టూ టర్మ్స్ కామన్ తీద్దాం. సో విఐ వన్ ఈక్వల్ టు ఐఈ వన్ ఇంటూ స్మాల్ ఆర్ఈ ప్లస్ క్యాపిటల్ ఆర్ఈ మైనస్ క్యాపిటల్ ఆర్ఈ ఇంటూ ఐఈ టూ, అండ్ విఐ వన్ ఈక్వల్ టు స్మాల్ ఐఈ వన్ ఇంటూ స్మాల్ ఆర్ఈ ప్లస్ ఐఈ టూ ఇంటూ స్మాల్ ఆర్ఈ. సో ఇది ఈక్వేషన్ త్రీ అనుకోండి, ఫోర్ అనుకుందాం. సో ఇప్పుడు మనం ఇవి రెండు సాల్వ్ చేసి
మనం ఐ1 ఐ2 ఈక్వేషన్స్ కనుక్కుందాం. సో ఈక్వేషన్ 3 ఇంటూ స్మాల్ RE VI1 ఇంటూ స్మాల్ RE ఈక్వల్ టు IE1 ఇంటూ స్మాల్ RE ఇంటూ RE ప్లస్ RE మైనస్ స్మాల్ RE ఇంటూ క్యాపిటల్ RE ఇంటూ IE2. సో ఈక్వేషన్ నంబర్ 4 ఇంటూ క్యాపిటల్ RE. సో VI1 ఇంటూ క్యాపిటల్ RE ఈక్వల్ టు IE1 ఇంటూ స్మాల్ RE ఇంటూ క్యాపిటల్ RE మైనస్ ప్లస్ RE ఇంటూ క్యాపిటల్ RE ఇంటూ IE2. సో ఇప్పుడు ఇవి రెండు ఈక్వేషన్స్ యాడ్ చేసినట్టయితే మనకు IE2 టర్మ్స్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు IE1 ఈక్వేషన్ కనుక్కోవచ్చు. సో VI1 ఇంటూ స్మాల్ RE ప్లస్ క్యాపిటల్ RE ఈక్వల్ టు IE1 ఇంటూ స్మాల్ RE ఇంటూ RE ప్లస్ RE ప్లస్ స్మాల్ RE ఇంటూ క్యాపిటల్ RE. సో దేర్ఫోర్ IE1 ఈక్వల్ టు VI1 ఇంటూ స్మాల్ RE ప్లస్ క్యాపిటల్ RE డివైడెడ్ బై RE ఇంటూ RE ప్లస్ క్యాపిటల్ RE. సో డైరెక్ట్గా 2 RE రాసేస్తాను, అవి రెండు యాడ్ చేస్తాము. సో సబ్స్టిట్యూటింగ్ IE1 ఇన్ ఎనీ ఆఫ్ ది 3 or 4 ఈక్వేషన్, ఈ రెండిట్లో ఏదో ఒక దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే, సో 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో VI1 ఈక్వల్ టు IE1 ఇంటూ RE ప్లస్ స్మాల్ RE ఇంటూ IE2. సో IE1 బదులు VI1 ఇంటూ RE ప్లస్ క్యాపిటల్ RE ఇంటూ స్మాల్ RE డివైడెడ్ బై RE ప్లస్ RE ఇంటూ RE ప్లస్ 2 RE ప్లస్ RE ఇంటూ IE2. సో స్మాల్ RE క్యాన్సిల్ అయినప్పుడు మనకు VI1 ఈక్వల్ టు VI1 ఇంటూ స్మాల్ RE ప్లస్ క్యాపిటల్ RE ప్లస్ స్మాల్ RE ఇంటూ IE2 ఇంటూ RE ప్లస్ 2 RE డివైడెడ్ బై RE ప్లస్ 2 RE. సో దీని ఇటువైపు తీసుకొస్తే VI1 ఇంటూ స్మాల్ RE ప్లస్ 2 RE ఈక్వల్ టు VI1 ఇంటూ RE ప్లస్ క్యాపిటల్ RE ప్లస్ RE ఇంటూ IE2 ఇంటూ RE ప్లస్ 2 RE. సో ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్టయితే VI1 ఇంటూ RE ప్లస్ 2 RE మైనస్ ఈ స్మాల్ RE మైనస్ క్యాపిటల్ RE ఈక్వల్ టు RE ఇంటూ IE2 ఇంటూ RE ప్లస్ 2 RE. సో RE క్యాన్సిల్, VI1 ఇంటూ క్యాపిటల్ RE ఈక్వల్ టు RE ఇంటూ IE2 ఇంటూ RE ప్లస్ 2 RE. దేర్ఫోర్ IE2 ఈక్వల్ టు VI1 ఇంటూ క్యాపిటల్ RE డివైడెడ్ బై స్మాల్ RE ఇంటూ RE ప్లస్ 2 RE. సో ఈ ఈక్వేషన్స్ ఆఫ్ IE1 IE2 రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు గెయిన్ కావాలంటే ఆ తర్వాత మనకు V0 ఈక్వల్ టు, సో ఇక్కడ డ్యూయల్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ కాబట్టి VC2 మైనస్ VC1. సో VC2 RC ఇంటూ IC2 మైనస్ VC1 RC ఇంటూ మైనస్ ఆఫ్ IC1. సో ఇక్కడ IC1 IC2 రివర్స్ డైరెక్షన్ ఉన్నాయి, గమనించండి. సో RC ఇంటూ IC1 ప్లస్ IC2. సో RC ఇంటూ మనకు IE2 ప్లస్ IE1, సిన్స్ IE ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు IC. కాబట్టి RC ఇంటూ IE2 అంటే RE ప్లస్ క్యాపిటల్ RE ఇంటూ VIN డివైడెడ్ బై RE ఇంటూ RE ప్లస్ 2 RE మైనస్ V1. ఇక్కడ RE ఇంటూ VI1 డివైడెడ్ బై RE ఇంటూ RE ప్లస్ 2 క్యాపిటల్ RE. ఇక్కడ రెండు డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి కామన్ తీసుకుందాం. సో RC ఇంటూ RE ప్లస్ క్యాపిటల్ RE ఇంటూ ప్లస్ RE ఇంటూ VI1 డివైడెడ్ బై RE ఇంటూ RE ప్లస్ 2 క్యాపిటల్ RE. సో ఇది RC ఇంటూ RE ప్లస్ 2 క్యాపిటల్ RE ఇంటూ VI1 డివైడెడ్ బై RE ఇంటూ RE ప్లస్ 2 క్యాపిటల్ RE. సో RE ప్లస్ 2 క్యాపిటల్ RE క్యాన్సిల్ అయిపోయి ఇంకా మనకు మిగిలేది V0 ఈక్వల్ టు RC బై స్మాల్ RE ఇంటూ VI1.
సో ఇది మనకు వి నాట్ యొక్క ఈక్వేషను. సో మనకు తెలిసిందే వి నాట్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ గెయిన్ ఇంటూ ఇన్పుట్ బిఐ వన్. సో ఇక్కడ దేర్ ఫోర్ ఏడి ది డిఫరెన్షియల్ వోల్టేజ్ గెయిన్ ఈస్ ఆర్సీ బై ఆర్డి రావడం జరిగింది. డిఫరెన్షియల్ ఇన్పుట్ రెసిస్టెన్స్ తీసుకుంటే సో ఆర్ఐ డిఫరెన్షియల్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ బై ఐ వన్ బై బీటా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు విఐ వన్ ఇంటూ బీటా బై ఐఈ వన్. సో ఐఈ వన్ బదులు విఐ వన్ ఇంటూ ఆర్ఈ ప్లస్ క్యాపిటల్ ఆర్ఈ మైనస్ విఐ టూ ఇంటూ క్యాపిటల్ ఆర్ఈ డివైడెడ్ బై ఆర్ఈ స్క్వేర్ ప్లస్ టూ ఆర్ఈ ఆర్ఈ. సో విఐ టూ సున్నా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో మనకు విఐ వన్ ఇన్ బీటా ఇంటూ ఆర్ఈ స్క్వేర్ బై ఆర్ టూ ఆర్ఈ ప్లస్ ఆర్ఈ బై విఐ వన్ ఇంటూ ఆర్ఈ ప్లస్ క్యాపిటల్ ఆర్ఈ వస్తుంది. సో ఇంత విఐ వన్ క్యాన్సిల్ అయిపోయి ఇంకా మనకు మిగిలేది బీటా ఇంటూ ఆర్ఈ స్క్వేర్ ప్లస్ టూ ఆర్ఈ ఆర్ఈ డివైడెడ్ బై ఆర్ఈ ప్లస్ క్యాపిటల్ ఆర్ఈ. సో ఇందులో క్యాపిటల్ ఆర్ఈ అనేది స్మాల్ ఆర్ఈ కన్నా చాలా ఎక్కువ కాబట్టి మనం ఆర్ఈ ప్లస్ క్యాపిటల్ ఆర్ఈని అప్రాక్సిమేట్లీ ఆర్ఈ తీసుకుంటాం. అదేవిధంగా ఆర్ఈ స్క్వేర్ అనేది చాలా స్మాల్ కంపేర్డ్ టు టూ ఆర్ఈ కాబట్టి దాన్ని కూడా ఇగ్నోర్ చేస్తే మనకు ఆర్ఐ ఈక్వల్ టు బీటా ఇంటూ టూ ఆర్ఈ క్యాపిటల్ ఆర్ఈ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ఈ. సో క్యాపిటల్ ఆర్ఈ ఆర్ఈ క్యాన్సిల్ అయిపోయి మనకు టూ బీటా ఆర్ఈ రావడం జరుగుతుంది. ఇది ఇన్పుట్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా. సో ఆర్ఐ ఈక్వల్ టు టూ బీటా ఆర్ఈ. సో ఆ తర్వాత మనకు అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆర్ నాట్. సో అవుట్పుట్ అనేది మనము ఇట్ ఈస్ ది రెసిస్టెన్స్ టేకన్ అక్రాస్ ది అవుట్పుట్ టెర్మినల్ అండ్ గ్రౌండ్ అంటే కలెక్టర్ సి వన్ లేదా సి టూ మరియు గ్రౌండ్ మధ్య ఉన్న రెసిస్టెన్స్ని మనం అవుట్పుట్ రెసిస్టెన్స్ అనుకుంటాం. సో మనం ఈక్వలెంట్ సర్క్యూట్ తీసుకుంటే సి టూకి గ్రౌండ్కి మధ్య ఉన్న రెసిస్టెన్స్ ఆర్సీ లేదా సి వన్కి గ్రౌండ్కి మధ్య ఉన్న రెసిస్టెన్స్ కూడా ఆర్సీనే కాబట్టి ఆర్ నాట్ ఈక్వల్ టు ఆర్సీ. సో ఇది అవుట్పుట్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా. సో ఏసీ అనాలిసిస్లో మనము గెయిన్ ఏడి ఈక్వల్ టు ఆర్సీ బై ఆర్ఈ కనుక్కున్నాం. అలాగే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ఐ ఈక్వల్ టు టూ బీటా ఆర్ఈ కనుక్కున్నాం. అలాగే ఆర్ నాట్ ఈక్వల్ టు ఆర్సీ. ఇవి ఫార్ములాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.